వెల్కమ్ ఇక రాబోయేవన్నీ పెద్ద సినిమాలే అన్ని మల్టీ స్టారర్ మూవీలే బాబు డైరెక్టర్లు ఏమంటే రైటర్లు మరిక మీరేం రాసినా సరే ఇద్దరు హీరోలు ఉండేలా చూసుకోవాలి ఇద్దరు యంగ్ హీరోలు లేదా ఒక సీనియర్ ఒక జూనియర్ లేదా ఇద్దరు సీనియర్లు కాంబినేషన్ ఎలా ఉన్నా సరే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి చివరికి సినిమా హిట్ అవ్వాలి ఎవరి ఫ్యాన్స్ హట్ అయినా సరే మిమ్మల్ని హట్ చేయడానికి ఎవరు వెనకాడరు అవును ఇప్పుడు ట్రెండ్ అలాగే అయిపోయింది ఎప్పుడో విక్టరీ వెంకటేష్ తన కెరియర్ ప్లాన్ కోసం మల్టీస్టార్ యంగ్ హీరోలతో మొదలెట్టాడు కానీ త్రిబుల్ ఆర్తో ఫార్మేట్ మొత్తం మారిపోయింది ఫ్యాన్స్ల మధ్య పాత రోజుల్లో లాగా గొడవలు లేవు ఇద్దరు ఫ్యాన్స్ కలిసి హిట్ చేసేసే పనిలో ఉంటున్నారు ఇప్పుడు తారక్ రామ్ చరణ్ ఇద్దరు స్టార్సే ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సం ఇద్దరూ కలిసి వస్తున్నారు అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదు లేటెస్ట్గా అల్లు అర్విన్ చిరంజీవి అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక తారక్ అయితే తన మనసులో మాట చెప్పేశాడు తనకు అల్లు అర్జున్ మహేష్ బాబు ప్రభాస్ ఇంకా ఇతర హీరోలతో కలిసి నటించాలని ఉందని చెప్పాడట అంటే ఇండస్ట్రీలో అలాంటి థాట్స్ తిరుగుతున్నాయనే దాని అర్థం ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబోలో బాలకృష్ణను పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు అలాగే చిరంజీవి సినిమాలో లేటెస్ట్గా రవితేజాను ఫైనల్ చేశారు ఇలా మల్టీ స్టారర్ అనేది పాన్ ఇండియాకు బిగ్ బడ్జెట్ మూవీస్ కి ఒక ఫిక్స్డ్ కాన్సెప్ట్ అయిపోయింది ఈ మధ్య ధనుష్ కార్తికేయన్ లాంటి వారితో మన టాలీవుడ్ డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారు అలా మెల్లగా తమిళ హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో తెలుగు తమిళ హిందీ అందరూ కలిసి సినిమాలు ప్లాన్ చేసే ఛాన్స్ కనపడుతుంది స్టార్స్ బుక్ అయితే చాలు హైపులు వచ్చేస్తున్నాయి అడ్వాన్స్లు వచ్చేస్తున్నాయి ఫైనాన్స్ అరేంజ్ అయిపోతుంది సినిమా సరిగ్గా తీస్తే చాలు కలెక్షన్లు దద్దరిల్లిపోతాయి ఇక వచ్చేవన్నీ మల్టీ మల్టీస్టార్ మూవీలే మరి మీరేమంటారు ఈ కొత్త ట్రెండ్లో ఏ కాంబినేషన్లో ఫస్ట్ మూవీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు పోస్ట్ చేయండి